ఫేమస్ అవ్వడానికి మంచి పని చేయాలా, చెడ్డ పని చేస్తే ఇంకా తొందరగా అవుతుంది. అవునా? కైక నెగిటివ్ వేలో ఫేమస్ అయిందిగా. బట్ ఆవిడ కూడా రాముడిని ఎంతో ప్రేమించింది. ఆ సిచ్యువేషన్ డిమాండ్ అది పక్కన పెట్టు. కౌశల్య ఎటు ఫేమస్, ఎందుకని మనం మొదలు పెట్టమే ఆవిడ పేరుతోనే. సుప్రభాతం ఏంటని చెప్పండి కదండి. ఆవిడేమో అలా ఫేమస్ అయిపోయింది. ఆవిడ పేరుతో ఈ సుప్రభాతం మొదలెట్టినాను ఎవరు? అబ్బా వీడి మళ్ళీ కొట్టండి తప్ప, నాకు అప్పుడే హ్యాపీ. కైకేమో బాగా నానిపోయింది నోళ్ళల్లో. ఈవిడేమో ఇలా విశ్వామిత్రుడి నోటిలోంచి రామచంద్రమూర్తిని అలా కీర్తించారు. సుమిత్రకి ఎవరన్నా ఏమన్నా చెప్పారండి? ఆవిడేమో నోటెడ్ అయిందండి, ఫేమస్ అయిందండి. కానీ రామాయణంలో అంటే మిగిలిన వాళ్ళని తక్కువ చేయడం కానీ కాదు, కానీ ఆవిడంత గొప్ప త్యాగమూర్తి ఎవరూ లేదు తెలుసా. కొడుకులు ఆవిడికి ఇద్దరు, ఎవరెవరు? లక్ష్మణుడు శత్రుడు. మీరు నమ్మండి ఆవిడ దగ్గర పెరగలేదు తెలుసా. ఎందుకని? లక్ష్మణుడు ఎవరి కోసం ఏడ్చేవాడు? రాముడి కోసం. శత్రుఘ్నుడు ఎవరి కోసం ఏడ్చేవాడు? భరతుడు కోసం. పోన్లే చెల్లి ఇక్కడే పడుకుంటాడులే అనేవాళ్ళు ఇద్దరు. ఇప్పుడు తల్లికి ఆనందం ఏంటంటే పిల్లలకు పాలు ఇవ్వడం, ఆడించు. తల్లి అయ్యి ఇద్దరు పిల్లలు తల్లి అయ్యి ఆవిడకి ఆ జాయ్ లేదు. నిన్న నేను ఒక ఇంటర్వ్యూ కొంచెం చూశాను, ఒక మాజీ హీరోయిన్. ఆవిడ చాలా మంచి మాట చెప్పింది, నాకు భలే గౌరవం కలిగింది. ఏమన్నారంటే కూర్చోండి, ఏమన్నారంటే ఆవిడ అతను ఇంటర్వ్యూ చేసి అతను అడిగాడు, మీరు ఎందుకని సినిమాలు మానేశారు అంటే శాస్త్రంలో చెప్పిన మాట చెప్పింది ఆవిడ, నాకు భలే గౌరవం కలిగింది. ఆవిడేమన్నారంటే తల్లి అయ్యాక ఆ పాత్రకి న్యాయం చేయాలి అంతేగాని, అమ్మని పిలిచి నువ్వు చూసుకో, చెల్లిని పిలిచి నువ్వు చూసుకో, మా అబ్బాయిని నేను షూటింగ్ చేస్తానని చెప్పకూడదు. మదర్ మస్ట్ ఎంజాయ్ ద మదర్. ఆ తల్లి ఆ లాలిత్యాన్ని అనుభవించాలి. ఒక హీరోయిన్గా చేసిన ఆవిడ అంటే డబ్బుల విషయంలో కరువు లేనట్టే కదండి. ఆవిడ కూడా నేను నా పిల్లలతో చక్కగా ఆవిడ అన్నీ చెప్పింది, డైపర్ మార్చడాలు అన్నీ చెప్పింది. ఐ ఎంజాయ్ యాజ్ ఎ మదర్. దీనికి ఆపోజిట్ చెప్తాను, మంచివాడు చెప్తే కుదరదు కదండి. భీమవరంలో ఎవరింటికి వెళ్తే ఓ చిన్ని పాప 3.5 మా తాత వచ్చింది, ఏదో మాట్లాడతాం కదండి, అలా మాట్లాడినప్పుడు ఆ తాత చెప్పారు దీనికి 40 రోజులు 40 డేస్ ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ అమెరికా వెళ్ళింది. ఇప్పుడు ఎన్నేళ్ళు? 3.5 ఏళ్ళు. వాట్సప్ మమ్మీ. వాళ్ళ అమ్మ దానికి ఎలా తెలుసు అంటే వాట్సప్లో తెలుసు అంతే. దిక్మాలు బతుకు కదండి అమెరికా. ఎందుకు? పిల్లకి పాలు ఇవ్వలేని అమెరికా ఎందుకండి? చెప్పండి. ప్రపంచంలో మనకు ఎనాలిసిస్ ఉంది. మన సంస్కృతిలో ఆడపిల్ల పుట్టినప్పుడు 25, పెద్ద మనిషి అయినప్పుడు 50, పెళ్ళి అయితే 75, తల్లి అయితే 100 లేకపోతే దాని 100. తల్లి అవడం అంటే ఏంటండి? పిల్లలు కనేస్తే కాదండి. ఈవెన్ పిగ్స్ హ్యావ్ ద చిల్డ్రన్స్. పిల్లలను కంటే అమ్మాయి పోతుందా? పందికి లేవా పిల్లలు? పంది పెంచగలదా? పందికి ఏమన్నా డిసిప్లిన్ ఉందా? పంది ఏమైనా టీచింగ్స్ చేస్తుందా? మరి మనం డిఫరెన్స్ చూపించాలిగా జంతువుల నుంచి. మంచి పెంపకం, మంచి పెంపకం. ఈ మంచి పెంపకం ఎలా వస్తుందో తెలుసా? మనం ఏదన్నా వింటే, మనం ఏదన్నా చదివితే, మనం ఏదన్నా చెబితే. అసలు రాముడు ఒకటే కదండి అడవికి వెళ్ళాలి అకార్డింగ్
కైక ఏమన్నా అంతేనా? ఆవి లిస్టులో సీత లేదండి, లక్ష్మణుడు అసలు లేడండి. రాముడు డిసైడ్ అయిపోయాడు వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాళ్ళ నాన్నని సంతోషపెట్టి, అదే వాళ్ళ నాన్న వచ్చిన మాట నిలబెట్టాలి, వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయాడు. మీరు వినుంటారు, అయినా వినండి. ఏముంది, రూమ్లోకి వచ్చాడు, ఇంటి కొద్ది దళ్ళగా ఉన్నాడు. ఆవిడ అడిగింది, ఏం దళ్ళగా ఉన్నారని అంటే బోర్ మీద ఏడుస్తుంది. ఎవరు రాముడు ఎలా వచ్చాడండి? దేవుడిలా వచ్చాడా మానవుడిలాగా? మానవుడిలా వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. రాముడు మానవుడు అనుకునే రామాయణం చదవాలి, కృష్ణుడు దేవుడు అనుకుని భాగవతం చదవాలి. అర్థమైందా? రాముడు కృష్ణుడు ఒకరే, ఆ పాత్రది. ఇప్పుడు జడ్జి గారు మీ నాన్నగారు అనుకో, అక్కడ జడ్జిమెంట్ ఎత్తున్నప్పుడు ఆయ్ డాడ్ అనకూడదు కదా, అది ఇంగిత జ్ఞానం కాదు కదండి. సో రాముడు పాత్ర ఏంటి? యాజ్ ఏ హ్యూమన్. సీతాదేవి అడిగింది, అన్నమ్మ ఎంత బాగా చెప్తారో, నాకు ఆ పాట అంటే చాలా అడిక్షన్. సీతాదేవి పాలి చింతామణి ఈతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవాము, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియ కలిగినే ఇందరికీ, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియ కలిగినే ఇందరికీ అంటే అందరికీ. ఈ ఇందరికీ అనే పదం అన్నమయ్య వాడు ఎక్కడ, సారీ ఇది అన్నమయ్య దగ్గర. అన్నమయ్య ఏమంటాడు? చేయి గురించి చెప్తాడు. మనం మళ్ళీ రామాయణంలో మళ్ళీ వెళ్దాం, అలా చేయకండి. ఏం చెప్పాడు? ఇందరికీ అభయములిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి, తని ఒక బలి చేత దానమడిగిన చేయి, వనరంగ భూదాన మొసలు చేయి, కలికి అవు భూకాంతగా గిలించిన చేయి, వలనైన కొనగోళ్ళ వాడి చేయి. మీకు అర్థమైపోయింది కదా లాస్ట్ది? వాడి చేయి అంటే ఎవరు మీరు చెప్పండి, అమ్మ నువ్వు చెప్పు. అబ్బా ఏం పేరు మీ పేరు? పట్ల మీరు సంగీతం వచ్చామా? అవు పోలే, ఆ రసం ఉంది, అది కావాలి. చిచ్చుర్వేత్తి పశుర్వేత్తి గాన రసం పని. సో చెయ్యి ఎంత గొప్పది అంటూ అన్నమయ్య ఎంత బాగా కీర్తిస్తాడు, పాదాన్ని కీర్తిస్తాడు, చెయ్యి కీర్తిస్తాడు. ఈ చెయ్యి ఏం చేసిందంట? అడిగిందిగా ఎవరినే? బలి చక్రవర్తిని ఏమి అడిగింది? మూడు అడుగులు అడిగింది. ఇదే చెయ్యి మళ్ళీ మొత్తం భూదానం చేసింది ఎవరు? పరశురాముడు. అవునా? లక్ష్మీదేవిని కౌగిలించుకున్నాడు ఎప్పుడు? వరాస్వామి వచ్చిన తర్వాత. సో ఇలా సరే కంబ్యాక్. రాముడు ఏడుస్తుంటే ఈవిడ అడిగింది, ఎందుకు ఏమిటి అని అంటే, నేను ఇలా అడిగికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ పొద్దున్న లేట్గా లేవకుండా కొంచెం పొద్దున్నే లేచి భగవంతుడికి ఆరాధన చేసి దేవతార్చన చేసి మళ్ళీ అంటే రామచంద్రుల వారి ఇంట్లో రంగనాథస్వామి ఉండేవాడు, శ్రీరంగం ఉందిగా, అది మళ్ళీ అడగండి. మేము మనం అలా వెళ్తే ఇది అన్లిమిటెడ్ టాక్, రేపు ఈ టైం దాకా మాట్లాడినావు. ఈ రంగనాథస్వామి వాళ్ళ ఇంట్లో ఉండేవాడు, తర్వాత విభీషణ్ గిఫ్ట్గా ఇస్తాడు, అది ఎప్పుడు అడగండి, అది కుదిరితే ఇప్పుడు చెప్పండి. సో నువ్వు దేవుడు దండం పెట్టుకో, లేటుగా లేవకు, నేను లేనని. అలాగే భరతుడిని పేరు పెట్టి పిలవకు, అతను మహారాజు ఇలా చెప్తున్నాడు. ఏమంటే ఎవరికైనా అర్థం వద్దా? ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీరు ఇంట్లోకి వెళ్ళిపోయి మీ మిసెస్ దగ్గరికి నన్ను రేపటి నుంచి ఎలా ఉంటాను ఏ విషయం చెప్పకుండా చెప్తే ఏమర్థం ఉంటుంది అవుడికి? నువ్వు రేపటి నుంచి జాగ్రత్తగా తలుపులు తాళాలు వేసుకోవాలంటే అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం తెలియదుగా అవుడికి, విషయం చెప్పలేదు అంటే ఈయన బాధ. ఏమైందండి అంటే, ఇలాగ మా నాన్న
మా పిన్నికి మాట ఇచ్చారు. మా పిన్ని ఇప్పుడు మంచి టైం చూసి అడిగింది, ఆయన ఏమనలేదు నేను అనుకున్నాను. సో రాముడు అలా మాట్లాడు. రాముడికి 6 పేర్లు ఉన్నాయి. ఏంటిది? మధుర భాషి అంటే ఏమిటి? తీగా మాట్లాడతారు. మిత భాషి తక్కువ మాట్లాడతారు. స్మిత భాషి నవ్వుతూ మాట్లాడతారు. స్మిత పూర్వ భాష ముందు నవ్వి తర్వాత మాట్లాడతారు. హితభాషి మంచి చెప్తాడు. పూర్వ భాష తనే పలకరిస్తాడు అని బిల్డప్ ఇవ్వడం. కొంతమంది ఉంటారు అనుకోండి, వస్తాడాడే కూర్చుంటాడు తెలిసా ఉన్నారా లేదా? ఇప్పుడు అతను చూసాం, అక్కడ బొమ్మ దగ్గర చూసాం మనం. ఏ అలా పిల్లలు పట్టినప్పుడు అస్సలు రెస్పాండ్ అవ్వకూడదు. అలా చక్కగా చేస్తాడు తెలుసా? ఎప్పుడైనా పిల్లలు పడ్డప్పుడు ఎప్పుడు రెస్పాండ్ రియాక్ట్ ఏమవుతుంది? మీరు బొమ్మలా కూర్చోడు, ఆడు దుడుకుని లేస్తాడు. మనం వెళ్ళినప్పుడు లేపితే ఓహో ఇప్పుడు ఏడవాలన్నమాట. అది నేర్పించడం, రాంగ్ టీచింగ్ అన్నమాట. ఒక ఆయన చెప్పాడు, మా అబ్బాయి నారాయణ టెక్నో స్కూల్